నమస్కారం అండి. ఈరోజు నేను చేయబోయే వీడియో వచ్చేసి ఒకే పిండితో మూడు రకాల బజ్జీలు. బాగా వర్షం పడుతూ ఉంది కాబట్టి వేడివేడిగా బజ్జీలు వేసుకుందాము. ఒకే పిండితో శ్రమ లేకుండా మూడు రకాల బజ్జీలు అయితే తయారు చేసుకుందాము. ఇప్పుడు దీనికి ఏమేం కావాలో ఒకసారి చూసుకుందాము. అరటికాయ ఒకటి, మీడియం సైజు ఉల్లగడ్డలు రెండు, మీడియం సైజు ఎర్రగడ్డ ఒకటి, శనగపిండి 250 గ్రాములు, బియ్యం పిండి 3 స్పూన్లు, కారం తగినంత, ఉప్పు రుచికి సరిపడా, ఇడ్లీ సోడా కొద్దిగా, ఆయిల్ తగినంత. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండి వేసుకోవాలా. ఇప్పుడు 3 స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలా. అలాగే రుచికి సరిపడా ఉప్పు, కారం తగినంత. మీరు ఎక్కువ తినే పని అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ తినే పని అయితే కొంచెం తగ్గించండి. అలాగే ఇడ్లీ సోడా 1-2 చిటికీళ్ళు, ఎక్కువ వేస్తే నూనె బీల్ చేస్తుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలా. మనం కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటా ఉండలు లేకుండా కలుపుకోవాలా. మరి గట్టిగా లేకుండా పల్చంగా లేకుండా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకుంటూ రావాలా. బియ్యం పిండి వల్ల బజ్జీలు కరకరా ఉంటాయి, కొంచెం చల్లారినా కూడా మెత్తగా అయిపోవు. కాబట్టి బియ్యం పిండి మటుకు కంపల్సరీ వేసుకోండి. బజ్జీలకి పిండి అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా కలుపుకోవాలా. మరి గట్టిగా లేకుండా పల్చగా లేకుండా, మరి గట్టిగా ఉంటే బజ్జీ లావుగా వస్తుంది, మరీ పల్చగా ఉంటే పిండి అతుక్కోదు. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. పిండి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకునేసి మనం 3 రకాల బజ్జీలు కాబట్టి అరటికాయని, ఉల్లగడ్డని, ఎర్రగడ్డని అలాగే కట్ చేసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో ఆయిల్ వేసి బాగా వేడెక్కనివ్వాలా. ఇప్పుడు ఆయిల్ అయితే వేడెక్కిందండి. ఇప్పుడు ముందుగా అరటికాయ బజ్జీ వేసుకుందాము. పిండి మరీ ముద్దగా లేకుండా కొంచెం పలసంగా వేసుకుంటే చాలు. ఈ విధంగా మరీ ముద్దగా లేకుండా ముంచిన తర్వాత 1 నిమిషం అట్లా వదిలేస్తే పిండి అంతా కింద జారిపోతుంది, మిగతా తీసుకుంటే సరిపోతుంది. బజ్జీలు అయితే ఎక్కువ మాడకుండా చూసుకోవాలా, మళ్ళీ టేస్ట్ ఉండదు. ఒక పక్క కొంచెం కాలిన తర్వాత వెంటనే తిప్పేయాలా. చూసారా బజ్జీలు ఎంత బాగా పొంగుతూ ఉన్నాయో. రెండో సైడ్ కూడా కొంచెం కాలనిచ్చి ఎత్తేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే రెండవ పక్క కూడా కాలిపోయేయండి. ఇప్పుడు ఎత్తేద్దాము. బజ్జీలకు మటుకు బియ్యం పిండి వేస్తే చాలా బాగుంటుంది, తినేటప్పుడు కూడా కరకరా ఉంటుంది. కొంచెం చల్లారినా కూడా మరీ మెత్తగా అయిపోదు. ఇప్పుడు అదేవిధంగా ఉల్లగడ్డ బజ్జీలు, ఒకే రకం పిండితో 3 రకాల బజ్జీలు వేసుకోవచ్చు. మిర్చి బజ్జీకి మాత్రం లోపల మసాలా పెట్టాలి కాబట్టి అది కొంచెం లేట్ అవుతుంది, అది ఇంకో రోజు చేసుకుందాము. తీసుకునేద్దాము. ఇప్పుడు అదేవిధంగా ఎర్రగడ్డ బజ్జీ కూడా వేసుకుందాము.
ఇవి కూడా ఒక సైడ్ కాలిన తర్వాత రెండవ వైపు తిప్పుకున్నాము. ఇప్పుడు ఆనియన్ బజ్జీలు కూడా రెడీ అయిపోయాయండి. ఒకే పిండితో మూడు రకాల బజ్జీలు రెడీ అయిపోయినాయి. వేడివేడిగా అల్లం చట్నీ లేదా చట్నీ, కారం, మీకు ఏది నచ్చితే అది వేసుకొని తినచ్చు. అలాగే మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.